బలం నిరూపించుకునే పోరాటం ఒకరిది, తమ బలం చెక్కు చెదరలేదు అని చాటే ఆరాటం మరొకరిది. వీటన్నింటి మధ్య మహారాష్ట్ర రాజకీయం మహా రంజు మీద కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు బీజేపీ బలానికి, ఇండియా బ్లాక్ భవిష్యత్తుకు అద్దంలా మారబోతున్నాయా? ఆరు పార్టీలు రెండు కూటములు గుప్పిస్తున్నటువంటి హామీలకు అర్థం అదేనా? ఇంతకీ మహారాష్ట్ర రాజకీయం ఏమంటోంది? బలం తగ్గలేదని నిరూపించుకోవాలని బీజేపీ, ఐక్యత చాటుకోవాలని ఇండియా కూటమి. మహారాష్ట్ర ఎన్నికలపై ఎన్డీఏ ఇండియా కూటమి డీ. ఎన్నికలతో ఇండియా కూటమి భవిష్యత్తు తేలనుందా? మహారాష్ట్ర ఎన్నికలు ఆసక్తిగా మారాయి. ఆరు పార్టీలు రెండు కూటములుగా మారి పోటీ పడుతున్నాయి. ఇది ఒక రాష్ట్రానికి జరుగుతున్న ఎన్నికల్లా కనిపించడం లేదు. దేశాన్ని శాసించే రెండు కూటముల బలాలను తేల్చే ఎన్నికల్లా, దేశ రాజకీయ భవిష్యత్ కోసం జరుగుతున్న ఎలక్షన్లా చూస్తున్నారు చాలా మంది. హర్యానా ఫలితాలు ఇచ్చిన జోష్ తో బీజేపీ పోటీకి రెడీ అవుతుంటే, గెలవాల్సిన చోట ఓడిపోవడంతో హర్యానా పరిణామాలు మిగిల్చిన అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలని ఇండియా కూటమి ప్లాన్ చేస్తోంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికలు మరింత ఆసక్తి పుట్టిస్తున్నాయి. వెన్నుపోటు రాజకీయాలతో మహారాష్ట్ర ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా, ఈ ఫలితం దేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందా అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. అటు బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ, ఇటు కాంగ్రెస్ భాగమైన ఇండియా కూటమి మహారాష్ట్ర ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కంటికి కనిపిస్తున్న ఆప్షన్ విజయం మాత్రమే అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. దీంతో మహా రాజకీయం వేడెక్కి రోజుకో మలుపు తీసుకుంటోంది. మహారాష్ట్రలో 30 ఏళ్లుగా సొంతంగా ఏ పార్టీ మెజారిటీ సీట్లు సాధించలేదు. దీంతో అక్కడ కూటమి సర్కార్ అనే మాట చాలా కామన్ గా మారిపోయింది. ఈసారి ఆరు పార్టీలు రెండు కూటములుగా తలపడుతున్నాయి. దీంతో నెవర్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ గా మారింది. బీజేపీ, షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీ అధికార మహాయుతి కూటమిగా, కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిగా పోటీ పడుతున్నాయి. ఎక్కడైనా ఓటరుకు ఒక్క ఆలోచన, రెండు ఆలోచనలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఆరు పార్టీలు ఓటరుకు ఆరు ఆలోచనలు అన్నట్లుగా మారాయి. దీంతో మహారాష్ట్ర ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. ఓటరును ఆకట్టుకునేందుకు అటు రెండు కూటములు పోటీ పడి హామీలు గుప్పిస్తున్నాయి. గ్యారంటీల మంత్రం మంచి ఫలితాలు ఇస్తూ ఉండడంతో మహారాష్ట్రలోనూ కాంగ్రెస్ అదే ఫాలో అవుతోంది. ఇక ఉచితాలకు దూరంగా ఉండే బీజేపీ కూడా మహారాష్ట్ర ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తోంది. ఇలా పోటాపోటీ హామీలతో ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో రెండు కూటములు చెప్పకనే చెప్తున్నాయి. సంకల్ప పత్ర పేరుతో మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో అమిత్ షా రిలీజ్ చేశారు. లడ్కీ బెహెన్ స్కీమ్ కింద 1500 మొత్తాన్ని 2100కు పెంపు, వృద్ధాప్య పింఛను 2100కు పెంపు, యువతకు 25 లక్షల ఉద్యోగాల కల్పన, రాష్ట్రంలో 10 లక్షల మంది విద్యార్థులకు నెలకు 10,000 స్టైఫండ్, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విజన్ మహారాష్ట్ర 2028 విడుదల, 2027 నాటికి రాష్ట్రంలో 50 లక్షల మంది మహిళలను లక్షాధికారుల్ని చేయడం, ఇలా కీలక హామీలు గుప్పించింది. ఇకటు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడీ కూడా ఒక ఆకు ఎక్కువ అన్నట్లే కనిపించింది. 3 లక్షల వరకు రైతు రుణమాఫీ, రుణాలను చెల్లించిన రైతులకు 50,000 సాయం, మహాలక్ష్మి యోజన కింద మహిళలకు ప్రతి నెల 3,000, లడ్కీ బెహెన్ యోజన కింద ఇచ్చే 1500 రెట్టింపు, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 భృతి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ప్రతి కుటుంబానికి 500కే ఏడాదికి 6 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు, ఇలా హామీల వర్షం గుప్పించింది. కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో గనక ఎన్నికల ఫలితాలు వచ్చినాయి కాసుకోలేకపోతే రాహుల్ గాంధీ ప్రెస్టేజ్ పూర్తిగా పోతుంది, దేశం అంతా కాంగ్రెస్ పార్టీ కూడా పోతుంది. ఇండియా అలయన్స్లో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అసలు ముఖ్యత ఇవ్వరు. బీజేపీ అలయన్స్ని మహారాష్ట్రలో ఓడించి ప్రభుత్వం ఎవరు ఫామ్ చేసినా పర్వాలేదు, బీజేపీ లేకుండా ఉంటే చాలు.
మహారాష్ట్రలో సంక్షేమ మంత్రం పని చేస్తుందా, బీజేపీ పట్టు బిగిస్తుందా, కాంగ్రెస్ పుంజుకుంటుందా, ఇలా చాలా ప్రశ్నలు వెంటాడుతున్నాయి. హర్యానా ఫలితాలతో రాజకీయం ఒక్కసారిగా అలర్చైంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికల వైపు దేశమంతా ఆసక్తిగా గమనిస్తోంది. గెలిచే అవకాశాలు నిండుగా ఉన్నా హర్యానాలో కాంగ్రెస్ సక్సెస్ కాలేకపోయింది. బలమున్న చోట ఒకలా, లేని చోట మరోలా అనే యావతో ఓటమిని కొని తెచ్చుకుంది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు మారిపోయినట్లు కనిపించింది. సీట్ల విషయంలో మహారాష్ట్రలో పట్టువిడుపు ధోరణి ప్రదర్శించింది. దీంతో ఫలితం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. నాన్ జాటులు బీసీలను ఆకర్షించి హర్యానాలో గెలిచినట్లు సేమ్ స్ట్రాటజీని మహారాష్ట్రలో ఫాలో కావాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మహారాష్ట్రలోనూ సక్సెస్ కొట్టి ఇండియా కూటమిని రాజకీయంగా మానసికంగా దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. ఇక మహారాష్ట్ర ఎన్నికలు ఇండియా బ్లాక్ భవిష్యత్తును నిర్దేశించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఓడిపోతే కూటమి చెల్లా చెదురు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మహావికాస్ అఘాడీ పార్టీలో ఒక్కొక్కరిది ఒక్కో తీరు అన్నట్లుగా పార్టీలు కనిపిస్తున్నాయి. అలాంటిది మహావికాస్ అఘాడీ విజయం సాధించకపోతే అది ఇండియా కూటమి మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది. దీంతో మహారాష్ట్ర ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఎన్నికలు హామీలు ప్రకటించడంతో ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అనేట్లు రాజకీయం మారడం ఖాయం. మరి ఓటర్ను ఆకర్షించేందుకు పార్టీలు ఎలాంటి వ్యూహాలు సిద్ధం చేశాయి? మహాయుతి, మహావికాస్ అఘాడీ పార్టీలో స్ట్రాటజీలు ఏంటి? ఏ పార్టీ బలమేంటి, బలహీనత ఏంటి? ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? మహా ఎన్నికల్లో ఏ పార్టీ వ్యూహాలు ఏంటి? ఫలితాలను డిసైడ్ చేయబోయే ఫ్యాక్టర్ ఏంటి? రెండు కూటములను ఆ విషయం భయపెడుతోందా? దేశ రాజకీయాలపై మహా ఫలితం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఉత్తరప్రదేశ్ తర్వాత అసెంబ్లీ సీట్ల విషయంలో మహారాష్ట్రదే తర్వాతిస్తారు. ఇక్కడి ఫలితాలు ఎన్డీఏ ఇండియా కూటములకు చాలా కీలకం. మహాయుతి, మహావికాస్ అఘాడీలో ఎవరిది పై చెయ్యి అనే విషయమే భవిష్యత్ రాజకీయానికి దారి చూపించే ఛాన్స్ ఉంది. 2022లో శివసేన పార్టీని చీల్చి ఉద్దవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి పదవి నుంచి దించి బీజేపీతో కలిసి ఏక్నాథ్ షిండే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తర్వాత 2023లో ఎన్సీపీని చీల్చి శరద్ పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ మహాయుతి కూటమిలో చేరి డిప్యూటీ సీఎం అయ్యారు. అయితే ఈ మధ్య జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో మహాయుతి 17 స్థానాల్లో, మహావికాస్ అఘాడీ 30 స్థానాల్లో విజయం సాధించింది. అసెంబ్లీ ఫలితాల్లో అంతకుమించి మంచి ఫలితాలు సాధిస్తామని ఎంవీఏ కాన్ఫిడెంట్ గా ఉంది. హర్యానా ఎన్నికల నుంచి పాఠాలు నేర్చుకున్న కాంగ్రెస్ మహారాష్ట్రలో 85 సీట్లతో సరిపుచ్చుకుంది. ఇకటి మహాయుతిలో ప్రధాన పార్టీగా ఉన్న బీజేపీ ప్రచారంలో దూసుకుపోతోంది. హర్యానా స్ట్రాటజీనే ఇక్కడ ఫాలో అవుతోంది. మహారాష్ట్రలో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా వేస్తే మనకి మంచి గవర్నమెంట్ సపోర్ట్ పోతుందా కూడా, అదొక ఫ్యాక్ట్. రెండోది మరాఠా యాజిటేషన్, మరాఠా బ్యాక్వర్డ్ క్లాస్ కావాల్సిన కొంతవరకు అది ఫ్యాక్ట్. మూడవది ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా అవ్వారు, ఆయన ఎంత బాగా చేశారు ప్రజలకు కూడా దాని మీద ఒక పెద్ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. నాలుగో ఫ్యాక్టర్ ఉద్దవ్ ఠాకరే, ఆయన పదవి పోయింది తగ్గిపోయేలా, తగ్గిపోయేదని కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ అనుకుంటున్నారు. కాబట్టి తక్కువ సీట్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి ఫేస్ అక్కర్లేదు ఉద్దవ్ ఠాకరేగా అని చెప్పడం కూడా జరిగింది. మహారాష్ట్రలో శివసేన ఎన్సీపీ చీలిక తర్వాత జరిగిన 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమికి 43.71, ఎన్డీఏ కూటమికి 43.55% ఓట్లు వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి ఎక్కువ సీట్లు వచ్చినా రెండు కూటములకు మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ. అయితే ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో మజ్లిస్, ప్రహర్ జనశక్తి పార్టీ, వంచిత్ బహుజన్ అఘాడీ, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన లాంటి పార్టీలు ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో 6 ప్రాంతాలు, 36 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 288. ఏ ఒక్క పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు లేదు. ఒక్కో పార్టీకి ఒక్కో ప్రాంతంలో బలం ఉంది. ఈ ఎన్నికలలో మరాఠాలు, ఓబీసీల మధ్య వివాదం, ఉల్లి రైతుల డిమాండ్లు, చెరకు పండించే ప్రాంతాలలో ఆందోళనలు, ఇవన్నీ ఓటర్లపై ప్రభావం చూపే అంశాలే.
హర్యానాలో జాటులు బీజేపీకి వ్యతిరేకంగా ఉండడంతో ఎన్నికల్లో కమలానికి ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. అయితే జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ సామాజిక వర్గాన్ని ఏకం చేసిన బీజేపీ షాకింగ్ విక్టరీ కొట్టింది. మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను ప్రయోగిస్తోంది. 30% పైగా ఉన్న మరాఠాలు రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తూ ఉద్యమం మొదలుపెట్టారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లపై హామీ ఇచ్చిన బీజేపీ ఆ తర్వాత మాట తప్పడంతో 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిని ఆదరించారు. దీంతో మరాఠాలకు ప్రత్యామ్నాయంగా ఓబీసీ సామాజిక వర్గం ఓట్లను దక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో బీజేపీకి మొదటి నుంచి ఓబీసీల్లో మంచి ఆదరణ ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో సీట్లు తక్కువ వచ్చినా ఓట్ల తేడా చాలా తక్కువే ఉంది అంటే బీసీ ఓటర్లే కారణం. ఇప్పుడు కూడా వారిపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికలు మరాఠా వర్సెస్ బీసీలు అన్నట్లుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. వ్యవసాయ సంక్షోభంతో అధికార కూటమిపై అన్నదాతలు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు రిజర్వేషన్ల కోసం మరాఠాలు జరిపిన ఆందోళన మహాయుతి ప్రభుత్వాన్ని టెన్షన్ పెట్టింది. రిజర్వేషన్లపై దళితులు కూడా అధికార కూటమికి దూరమైపోయారు. ఈ అంశాలు మహావికాస్ అఘాడీకి ఆయుధంగా మారి మహాయుతికి షాకిచ్చే పరిణామాలుగా మారడం ఖాయం. లడ్కీ బెహన్ కార్యక్రమం కూడా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ భావిస్తున్నాయి. ఆ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని బీజేపీ హామీ ఇస్తే డబుల్ చేస్తామని కాంగ్రెస్ అంటోంది. మరి జనాలు ఏ పార్టీ వైపు మొగ్గుతారు అన్నది ఆసక్తి రేపుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో మహావికాస్ అఘాడీకి ఆధిక్యం వచ్చింది కదా అని అవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించడం కష్టమే. అసెంబ్లీ ఎన్నికలపై చాలా విషయాలు ప్రభావం చూపిస్తాయి. 2 పార్టీలను చీల్చి 6 పార్టీలుగా 2 కూటములుగా మారింది మహారాష్ట్ర రాజకీయం. వెన్నుపోటు రాజకీయాలపై ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందన్నది ఈ ఫలితాలతో తేలిపోనుంది. శివసేన ఎన్సీపీకి నిజమైన వారసులు ఎవరో క్లియర్ కట్ గా తేల్చేయడం ఖాయం. ఇకటు ఈ ఎన్నికల్లో రెబల్స్ 2 కూటములను కామన్ గా భయపెడుతున్నారు. మహాయుతి మహావికాస్ అఘాడీ నుంచి దాదాపు 50 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని వీరికి నచ్చ చెప్పేందుకు ఆయా పార్టీలు ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. 2 పక్షాలకు రెబల్స్ ముప్పు తప్పేలా లేదు. ప్రతి ఓటు కీలకమని పార్లమెంటు ఓటింగ్ పర్సంటేజ్ చెప్తోంది. దీంతో రెబల్స్ ఎవరి కొంప ముంచుతారు అన్న టెన్షన్ కనిపిస్తోంది. ఏమైనా ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాలు థ్రిల్లర్ సినిమాలను తలపిస్తున్నాయి. ఈ ఫలితాలు ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యే అవకాశాలు లేవు. ఈ ఫలితాలు వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే బీహార్ ఢిల్లీ రాజకీయాలను 2026లో జరగబోయే బెంగాల్ తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేయడం ఖాయం. ముఖ్యంగా ఇండియా కూటమి భవిష్యత్తు ఏంటో ఈ ఎన్నికలతో తేలిపోనుంది. దీంతో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.